శివాజీ కోసం సింధు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. నేనేంటో చెప్పను, చేసి చూపిస్తాను. అంటే ఏంటంటే ఇదంతా? వాళ్ళ అక్కని చంపేసేలా ఉన్నారంట, మీరేదో ఒకటి చెయ్యండి అంటే. ఏంటండి అది? కాదు, ఏది కాదు. సుమిత్ర, మీరింకేం మాట్లాడకండి, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయండి. నేను ఆ విషయం చెప్పాలని నీకు ఫోన్ చేశాను. నాకు రావడం కుదరట్లేదు సుమిత్ర. ఏంటి ఏంటి, మీకు రావడం కుదరదా? అవును సుమిత్ర. ఎందుకు కుదరదు మీకు రావడం? ఎందుకు కుదరదు? ఇక్కడ నా పని. ఏంటి మీకున్న అంత పని? ఇక్కడ మీరు రాకపోతే కూతుర్ని చంపేస్తామంటున్నారు ఆ రుద్రాంబ వాళ్ళు. ఓ, మీకు ఆ రుద్రాంబ వాళ్ళు సింధుని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా తెలియదు కదూ? ఇప్పుడు మన అమ్మాయి జీవితం వాళ్ల చేతుల్లో ఉంది. మీరు వెంటనే రాకపోతే దాని జీవితం బలైపోతుంది. బయలుదేరండి. నాకింకో 20 రోజుల వరకు రావటం కుదరదు. అంతవరకు ఎలాగోలా సీతను అక్కడ మేనేజ్ చేయమను. ఏంటండి సీత మేనేజ్ చేసేది? సింధుకి తండ్రి బతికుండి ఏం చెయ్యకుండా చేత కాని వాడిలో అక్కడెక్కడో ఉంటే ఇక్కడ ఒక ఆడది మీ బదులుగా నిలబడి పోరాడాలా? ఆ మాట అనడానికి మీకు సిగ్గనిపించట్లేదు? సుమిత్ర, ఇక్కడ లేని మనిషి గురించి నోటికొచ్చినట్టు ఏంటా మాటలు? ఏం చెయ్యాలి సీత? ఇక్కడ సింధు చేస్తున్నా, ఆయన అక్కడి నుంచి ఇంకో 20 రోజుల వరకు రాడంట. ఏ, సంపాదించిన డబ్బులు సరిపోవా? ఇంకా సంపాదించి ఏం చేస్తారంట? చచ్చిన తర్వాత కూతురు శవం మీద పోస్తారా, లేకపోతే ఆయన మీద? సుమిత్ర వద్దు, సుమిత్ర వద్దు, ఇంత దారుణంగా మాట్లాడద్దు. శివాజీ విన్నాడంటే బాధపడతాడు. బాధపడితే బాధపండి సీత. అసలు అసలు నాన్నకి ఏమైందంటే? మాకు చిన్న దెబ్బ తగిలిందని చెప్తేనే వెంటనే హైదరాబాద్ నుంచి పరుగు పరుగున వచ్చేసేవారు. అలాంటిది అక్క ప్రాణం మీదకొస్తుందన్న చలించకుండా మీరు చూసుకుంటారని ఎలా చెప్తున్నారు? అసలు మాట్లాడింది ఆయనేనా అనిపిస్తోంది. ఏం చేస్తాం సుమిత్ర, తను రాలేని పరిస్థితి. ఇక్కడ నేను చూసుకుంటాననే ధైర్యం తనతో మాట్లాడించుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి సీత? సింధుని ఇప్పుడు ఎలా కాపాడాలి? ఆ రుద్రాంబ సింధుని ఏం చేస్తుందో, సింధు ఎంత నరకం అనుభవిస్తుందో. ఏం చెయ్యాలి సీత, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? సుమిత్ర, సుమిత్ర ప్లీజ్, సుమిత్ర, సింధుకి ఏం కాదు. ఏం కాదు, నేనున్నాను. ముందు అసలు వాళ్ళ అక్కని ఏం చేస్తున్నారో చూసి రావాలి, అక్కని కలిసి మాట్లాడాలి. ఏంటమ్మా? నీ పెళ్ళమేదిరా లోపల గదిలో ఏడుస్తూ కూర్చున్నట్టుందమ్మా. పిలవరా, తనను కూడా పిలు. అలాగేనమ్మా. సింధు,
సింధు, సింధు, ఇలా రా. మేం భోజనాలు కూర్చుంటూ నువ్వు గదిలో ఉంటావా? రారా రా. రా సింధు, రా. భర్త అత్త ఇక్కడ కూర్చుంటే అక్కడ నువ్వు కూర్చోవడం పద్ధతి కాదు. ఏ, మీ అమ్మ నీకు పద్ధతులు ఏవి నేర్పించలేదా? ఏంటి సింధు, నిన్ను పిలిచింది మాతో పాటు కలిసి కూర్చుని భోంచేయడానికి అనుకున్నావా? కాదు, మాకు భోజనం వడ్డించడానికి. అయినా నువ్వు మాతో కూర్చుని భోజనం చేయడానికి నువ్వింటి యజమానిరాలనుకుంటున్నావా? కాదు, పని మనిషివి. నువ్వు ఈ ఇంటి కోడలిగా మాతో పాటు కలిసి కూర్చుని భోంచేయాలన్నా, మాతో పాటు సమానంగా బతకాలన్నా, మీ నాన్న ఇక్కడికి రావాలి. మీ నాన్న రాకపోతే ఇక్కడ నువ్వు పని మనుషులతో పనులు చేయించుకోవడం కాదు, నువ్వే ఈ ఇంటి పని మనిషిగా సేవలు చేయాలి. పని మనిషిగా కూడా కాదు, అంతకంటే హీనంగా నీచంగా బతుకుతావు. అయినా భర్త అనారోగ్యంగా ఉంటే భార్యకి భోజనం తినాలని ఎలా అనిపిస్తుంది చెప్పు. తనకి బాగయ్యే వరకు నీకు తిండి తినాలనిపించకూడదు కదా. సింధు, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందనుకుంటా? ఈరోజు నుంచి మీ నాన్న వచ్చే వరకు నీకు కడుపు నిండా తిండి ఉండదు, కానీ చేతి నిండా పనుంటుంది. కంటి నిండా నిద్ర ఉండదు, కానీ కాపురం మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఓన్లీ శాంపిల్ మాత్రమే సింధు. మీ నాన్న రావడం లేట్ అయ్యే కొద్దీ నీ లైఫ్ కూడా చాలా మారిపోద్ది. రుద్రాబ్బ గారు,
అన్యాయం. మా అక్క జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? అనవసరంగా మాట్లాడకు. అయినా నిన్నెవరు లోపలికి రమ్మన్నారు? మా అక్కని చూడ్డానికి నాకొకరి పర్మిషన్ కావాలా? మీ అమ్మని ఆ సీతని గుమ్మం దగ్గరే ఆపి అట్నించటే పంపించేశాను. నిన్నెలా ఇంట్లోకి రాణిస్తాననుకున్నావు? వెళ్ళు, బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. మా అక్కతో మాట్లాడకుండా నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే నా మనుషులతో నీ మెడ పట్టించి బయటికి గెంటించేస్తాను. వెళ్ళు. మీరేం చేసినా నేను వెళ్ళను. కాసే అవంతి, వెళ్ళిపోవంతి, వెళ్ళిపోవంతి. అక్క వెళ్ళిపో. నన్ను చూడడానికి మీరెవరు రావద్దు. నాతో మాట్లాడాలనుకోవద్దు. నా కోసం మీరెవరు అవమానాల పాలు కావద్దు. నేను ఇంకా మీకు లేనని అనుకోండి. అక్క అవునవంతి, నాన్న వచ్చే వరకు నేను మీకు చచ్చిన దాంతో సమానం. అలా అనకక్క. వద్దవంతి, ఇంకేం మాట్లాడద్దు. వెంటనే వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళి నాన్నని త్వరగా రప్పించే ఏర్పాటు చేయమని అమ్మకి ఆంటీకి చెప్పు. వెళ్ళవంతి అక్క, వెళ్ళు. అవంతి, మీ నాన్న రావడం లేట్ అయితే మీ అక్క జీవితంలో కష్టాలు పెరిగిపోతాయి. అవి ఎంతవరకు వెళతాయంటే చివరకు మీ అక్క, మీకు, మాకు, ఈ లోకానికి కూడా దూరం అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళు. అవంతి, ఎక్కడికి బట్టలు సర్దుకుంటున్నావు? హైదరాబాద్కమ్మా. హైదరాబాద్కా? అవసరమైతే దుబాయ్ కూడా వెళ్తాను. అదేంటి, నువ్వు దుబాయ్కి వెళ్ళడం ఏంటి? మరేం చేయమంటావమ్మా? నాన్న ఇండియాకి రావాలంటే నేను దుబాయ్కి వెళ్ళడం తప్పేటట్టు లేదు. నాన్న ఇక్కడికి రాకపోతే వాళ్ళింట్లో అక్క బతికేటట్టు లేదు. ఈ రోజు నుంచి మీ నాన్న వచ్చే వరకు నీకు కడుపు నిండా తిండి ఉండదు, కానీ చేతి నిండా పనుంటుంది. అవి ఎంతవరకు వెళతాయంటే చివరకు మీ అక్క, మీకు, మాకు, ఈ లోకానికి కూడా దూరం అయిపోతుంది. అక్క బ్రతుకుండాలంటే నాన్న ఎంత తొందరగా ఇండియాకు వస్తే అంత మంచిదమ్మా. లేదంటే ఖచ్చితంగా వాళ్ళ అక్కని చంపేస్తారమ్మా. అందుకే నేను వెళ్ళి నాన్న తీసుకొస్తానమ్మా. అవంతి, అవంతి, ఏమిటమ్మా మీకు దౌర్భాగ్యం? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ జన్మలో నా కడుపుని పుట్టారు. అమ్మా,
పుట్టినప్పటి నుంచి మీకు సుఖం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని సింధు అత్త వారింట్లో అష్ట కష్టాలు పడుతోంది. ఆ అక్క కష్టాలు తీర్చడానికి నువ్వు దేశం కాని దేశం పెడతానంటున్నావు. ఆయనేమో ఆ దేశంలో ఎక్కడున్నారో తెలీదు. నువ్వు వెళ్ళి ఎక్కడని వెతుకుతావు, ఎంతని వెతుకుతావు? అసలే ఆడపిల్లవి, అక్కడ నీకేమైనా జరిగితే నేనేమైపోవాలి? పెద్ద కూతురి బతికి ఇక్కడ బలైపోయి నీ జీవితం అక్కడ ప్రమాదంలో పడితే ఇంకా నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? అమ్మా ఏడవకమ్మా, నాకేం కాదమ్మా, నాకేమి కాదు, ప్లీజ్ అమ్మా. అమ్మా ఇదిగో చూడు, ప్లీజ్ ఏడవద్దమ్మా, నాకేం కాదు చెప్తున్నాను కదా, ఏడవద్దమ్మా. ఇక్కడ అక్క జీవితం మన కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే ఏదో జరుగుతుందేమో అని భయపడి ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చునే కంటే మనకి చేతనైనంత చేసి అక్క జీవితాన్ని బాగు చేయాలి కదమ్మా. కానీ నువ్వు ఆ దేశం ఎలా వెళ్తావమ్మా? ముందు హైదరాబాద్ వెళ్ళి నాన్న ఎక్కడికి వెళ్ళారో, ఆ దేశంలో ఎక్కడుంటున్నాడో కనుక్కుంటాను. అక్కడ ఎవరో ఒకరి సాయం తీసుకొని ఆ దేశం వెళ్తాను. నాన్నని బతికి పట్టుకొని తీసుకొస్తాను. ఏమో అవంతి, నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు నాకు భయంగానే ఉంటుంది. పోనీ, ఎందుకైనా మంచిది. ఈ ఒక్కరోజు నాన్నగారు ఫోన్ చేస్తారేమో చూసి బయలుదేరచ్చు కదా. నాన్న ఫోన్ కోసమే రోజు ఎదురు చూస్తున్నా, నాన్న చేయట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా ఎదురు చూడలేనమ్మా. ఇప్పుడు మనం నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ అక్కనే కడసరి చూపులు చూసుకోవాలి. ఇంకేం ఆలోచించుకమ్మా, నేను బయలుదేరుతున్నానమ్మా, అంతే. అవంతి జాగ్రత్తగా వెళ్ళిరామ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా నా తల్లి. నేను వెళ్ళొస్తానమ్మా. అవంతి, చేతిలో ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్కి. హైదరాబాదా? అవును ఆంటీ, హైదరాబాద్ వెళ్ళి నాన్న గురించి తెలుసుకొని దుబాయ్ వెళ్ళాలని బయలుదేరానంటీ. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాడిని నువ్వు వెళ్ళి
ఎలా తీసుకురాగలవంతే? ఏమన్నారు? మీ నాన్న చనిపోయాడు అంతే.